राजन्न सिरसिला जिला मुस्ताबाद मंडलम तुर्गपल्ली ग्रामानिकि चेंदिन पलुवुरिकि मुख्यमंत्री सहायानिधि कींद मंजूरैन चेक्कुल पंपिणी कार्यक्रमान्नि आदिवारं रोजुन चेपट्टारु। संदर्भंगा ग्राम सर्पंच तो पाटु पलुवुरु टीआरएस प्रतिनिधुल आध्वर्यंलो लब्धिदारुलकु चेक्कुलनु अंदजेसि मुख्यमंत्री केसीआर तो पाटु मंत्री केटीआर लकु प्रत्येक कृतज्ञतलु तेलियजेशारु। अलग मंडल पार्टी अद्यक्ष सुरेंद्र अगर अलग ग्राम शाख अद्यक्ष सीनियर नायक एसिसल अद्यक्ष ग्राम टीआरएस पार्टी कार्यकर्ता अंदर की नमस्कार पार्टी कुट सभ्युन नमस्कार। यह वार मुस्तफाबाद मंडला सीएम पार्टी से दादा नलब जी नलब पदहे लक्षल चिल्लर अमौंट राव जी అంటే మీరు గమనించాలి ప్రజలందరికీ కూడా ప్రతి నెల దాదాపు 20-25 లక్షల ఈ ఒక్క వారమే 45 లబ్ధిదారులకు 15 లక్షల రూపాయలు ఇస్తుందంటే ఎంత పారదర్శకంగా ఈ ముఖ్యమంత్రి గారు పేదల పట్ల బడు బలహీన వర్గాల పట్ల సంక్షేమం ఏ విధంగా అమలు జరుగుతుంది రాష్ట్రంలో మీరందరూ కూడా ప్రజలందరికీ గమనించాలి దేశం ఇవాళ భారతదేశంలోనే 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పూర్తిగా పేదల పక్షపాతి అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం లేదు। ఇవాళ ఏదైనా ఇబ్బందితోటి మనకు మనిషికి కావాల్సింది ఆరోగ్యం మహాభాగ్యం। మనకేమన్నా అనారోగ్యం పాలైనప్పుడు ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు ఆరోగ్య స్త్రీలనే 90% ఉన్నాయి। ఏమన్నా ఆరోగ్య స్త్రీల కవర్ కానీ ఎట్లాంటి ఏమన్నా వేరే ఇబ్బందులు వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఇట్లాంటి వాటికి మన సొంత ఖర్చు పెట్టుకొని మనం ఆసిద్ధంలో చికిత్స చేయించుకున్నట్లయితే తర్వాత ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు ఆ యొక్క ఆసిద్ధం నుంచి మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు ఏదైతే మా సర్పంచ్ గారికి కానీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి ఇచ్చినా మేమే మంత్రి గారికి పంపించి మళ్ళీ చెక్కు తెచ్చి కూడా ఇలా మండల పార్టీ ఆధ్వర్యంలో మొత్తం ఇంటింటి పోయి కూడా చెక్కులు కూడా ఇస్తామంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పాలిస్తుంది ప్రజలను అనేది అర్థం చేసుకోవాలి। ప్రతి రోజు మేము చెక్కు పంపే ఉంటాం మండలంలో ఇత ఇవి కాకుండా కళ్యాణలక్ష్మి రైతు బంధు చెప్పుకుంటా పోతే కొద్దిగా దాకా చెప్పుకున్నా కూడా మనం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకునే కొద్దిగా చెప్పుకున్నప్పుడు మంది కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలి। మనకి ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ముఖ్యమంత్రి ఏం చేసింది ఏ మంత్రి ఏం చేసింది అనేది గమనించాలి। ప్రజలందరూ కూడా మనం మేలు చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి।